హాయ్ ఫ్రెండ్స్, ఆస్థ డివోషనల్కి స్వాగతం. మన ఇంటి ప్రవేశ ద్వారం, మన ఇంటి పరిసరాలు ఏ విధంగా ఉంటే వాస్తు దోషాలు పోయి ఐశ్వర్యం లభిస్తుందో తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలని లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. మన ఇంటి ప్రవేశ ద్వారం, మన ఇంటి పరిసరాలు దోషరహితమై ఉన్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోపలికి ప్రవేశిస్తుంది. ఇంటి మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం రాకపోకలు చేస్తూ ఉంటాం, పెరటి ద్వారం నుంచి కూడా చేస్తూ ఉంటాం. అయితే అది ఇండివిజువల్ హౌసెస్కి మాత్రం సాధ్యమవుతుంది. అపార్ట్మెంట్స్లో ఉండేవారికైతే అది సాధ్యం కాదు. అపార్ట్మెంట్స్లో ఉండేవారికి మెయిన్ ఎంట్రన్స్ ఒకటే ఉంటుంది కదా, అందుకని వారు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించుకోవాలంటే కొన్ని టిప్స్ని ఫాలో చేయాలి. ఇంటి ముఖద్వారం ఎప్పుడూ నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. మన ఇంటి నాలుగు వైపులా వైబ్రేషన్స్ ఉంటాయి, వాటిని మనం మార్చలేం. అందుకని కొన్ని టిప్స్ని కనుక ఫాలో చేస్తే పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి సునాయాసంగా ప్రవేశిస్తుంది. ఇంటి ముఖద్వారం తలుపు రంగు తెలుపు, ఎరుపు, పసుపు లాంటి బ్రైట్ కలర్స్తో ఉండాలి. నలుపు లాంటి డీప్ కలర్స్తో ఉండకూడదు. ఇంటి ముఖద్వారం తలుపు ప్రకాశవంతంగా ఉండాలి. చాలామంది ఇంటి లోపల భాగంలో వేలు లక్షలు ఖర్చు పెట్టుకుని అలంకరించుకుంటూ ఉంటారు, కానీ వీధి వాకిట్లో ఒక బల్బు వెలిగించుకోరు. వీధి లైట్ ఉంది కదా, అదే చాలు అనుకుంటారు, కానీ అది సరికాదు. మన ఇంటి వాకిట్లో దీపం వెలిగించాలి, అది తలుపుని ప్రకాశవంతం చేయాలి. ఉదయాన్నే లేచిన తర్వాత వీధి తలుపు తీస్తాం కదా, అలా తీసేటప్పుడు ఆడవారైనా మగవారైనా ఒక చెంబులో నీరు పోసి దానిలో కొంచెం పసుపు వేసి వాకిలికి దండం పెట్టుకుని ఆ నీటిని వాకిట్లో వేయాలి. ఇది స్నానం చేయకుండా చేయాలి సుమా. ఇలా చేయడం వల్ల ఇంట్లో దారిద్ర్యం దూరం అవుతుంది, లక్ష్మీ ఆగమనం జరుగుతుంది. అలాగే లక్ష్మీ ఆగమనం కోసం వీధి ద్వారబంధానికి రోజు పసుపు రాసి బొట్లు పెట్టండి. వీధి తలుపుకి పసుపు, కుంకుమ లేదా బియ్యం పిండితో స్వస్తిక్ నామాన్ని వేయండి. వీలైతే ఒక అగరబత్తి వెలిగించి దానికి చూపించండి. ఇంట్లో గొడవలు దూరం అవుతాయి. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. ఇలా ఓ 40 రోజులు చేసి చూడండి, మీరే చూస్తారు ఇంట్లో సుఖ సంతోషాలు నిండుకుంటాయి. ద్వారబంధాన్ని ఎప్పుడూ అలంకరించి ఉంచండి. వీలైతే మామిడి తోరణాలు కట్టి మరుసటి రోజు వాటిని తీసేయండి, లేదా ఎండిపోయిన తర్వాత వాటిని తీసేయండి. ఇలా ప్రతిరోజు చేయవచ్చు, నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. గుమ్మానికి ఎదురుగా లోపల వైపు ఎరుపు రంగు కార్పెట్ని పరచండి. ఇంటి గుమ్మం మీద ఒక పెద్ద పటిక ముక్కని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి కట్టండి. ఇది నెగటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించుకుంటుంది. ఇంట్లోకి సకారాత్మక శక్తి ప్రవేశించాలంటే ముఖ్య ద్వారానికి ఎదురుగా అడ్డుగా ఎటువంటి వస్తువులను ఉంచరాదు. తలుపు తీసేటప్పుడు వేసేటప్పుడు అడ్డుగా ఏ వస్తువులు ఉండకూడదు. ఇలా అడ్డుగా ఉన్నట్లయితే ఆ ఇంటికి ధనం విస్తారంగా రావటానికి అడ్డంకులు ఏర్పడతాయి. మీరు కానీ ఇంట్లోకి ఈజీగా ధనం రావాలని అనుకుంటే తలుపుకి అడ్డుగా ఎటువంటి వస్తువులను ఉంచకండి. అంతేకాకుండా అందమైన సుగంధ పరిమళాలనిచ్చే పూల చెట్లను ఉంచండి. సువాసననిచ్చే పూల చెట్లు సకారాత్మక శక్తిని ఆకర్షించుకుంటాయి. అలాగే వీధి తలుపుకి ఎదురుగా ఒక గ్లాసులో కానీ ఒక గిన్నెలో కానీ సుగంధ పరిమళాలనిచ్చే పువ్వులని ఉంచండి. ఈ సుగంధ పరిమళాలు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించుకుంటాయి. దీని వలన ఇంట్లో ఆనందమయమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. సాధారణంగా చాలామంది డస్ట్బిన్ని ఇంటికి దగ్గరలో ఉంచుతారు. చెత్తబండివాడు వస్తే ఆ చెత్తను అలాగే తీసుకుపోతాడని వారి ఉద్దేశం.
అయితే డస్ట్బిన్ ని మెయిన్ ఎంట్రన్స్ కు దగ్గరలో ఉంచినట్లయితే నెగటివ్ ఎనర్జీని అది తన వైపుకు తీసుకుంటుంది. దీని ప్రభావం మన ఇంటిపై పడుతుంది. అందువల్ల డస్ట్బిన్ ని మెయిన్ ఎంట్రన్స్ కి దూరంగా ఉంచి దానిపై ఒక మూత ఉంచాలి. వీధి తలుపుకి ద్వారబంధం తప్పనిసరిగా ఉండాలి. ద్వారబంధం ఉండడం వలన నకారాత్మక శక్తి అంత సులువుగా ఇంట్లోకి ప్రవేశించదు. ద్వారబంధానికి పసుపు రాసి బొట్లు పెడితే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆగమనం సుగమమవుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సింహద్వారం ఎప్పుడూ తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ ఉండాలి. దక్షిణ పశ్చిమ దిశల్లో సింహద్వారం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఒకటి కన్నా ఎక్కువ ప్రవేశ ద్వారాలను ఉంచుకోవాలి. ప్రవేశ ద్వారం తలుపులు ఎప్పుడు ఇంటికి లోపల వైపుగా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో విప్పుకోవాలి. బయట వైపుకి వీడే తలుపులు అశుభ సూచకం. తలుపులు విప్పేటప్పుడు ఎటువంటి శబ్దాలు అవకూడదు. తలుపులు తీస్తూ ఉండగా అప్పుడప్పుడు కిర్రుమన్న శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినట్లయితే వాటిని వెంటనే మరమ్మతు చేయించాలి. వీధిలో చెప్పుల్ని విడిచేటప్పుడు గుమ్మానికి ఎడమ వైపుగా కొంచెం దూరంలో చెప్పుల్ని విడిచిపెట్టండి. దృష్టి దోషాలు నరఘోష పోవటానికి పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటో కానీ శుభదృష్టి గణపతి ఫోటో కానీ పెట్టుకోవాలి. ఇది గుమ్మానికి పైభాగంలో ఉండాలి. పాతకాలంలో మెయిన్ ఎంట్రన్స్ కి రెండు తలుపులు ఉండేవి. ఒకటి కుడివైపుకి మరొకటి ఎడమ వైపుకి తెరుచుకునేవి. ఇలా ఉండడం వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అయితే ఇప్పుడు అన్ని ప్రవేశ ద్వారాలు సింగిల్ డోర్స్వే. అయితే ఈ సింగిల్ డోర్ ఇంటి లోపల వైపుగా ఎడమ వైపుకి తెరుచుకోవాలి, కుడివైపుకు తెరుచుకోకూడదు. ఇది మంచిది కాదు. ముఖ్య ద్వారం తలుపు వెడల్పు పొడవు కన్నా సగం ఉండాలి. అంటే తలుపు పొడవు 8 అడుగులైతే వెడల్పు 4 అడుగులు అన్నమాట. ముఖ్య ద్వారం తలుపు మిగిలిన అన్ని ద్వారాల కన్నా కొంచెం పెద్దదిగా ఉండాలి. ఒకవేళ ముఖ్య ద్వారం వాస్తుకు విరుద్ధంగా ఉన్నట్లయితే 3 నెమలి ఈకల్ని మీ ద్వారం దగ్గర పెట్టండి. చాలా సింపుల్ రెమెడీ. వాస్తు దోషాలు పోయి పాజిటివ్ ఎనర్జీ లోనికి ప్రవేశిస్తుంది. మన ప్రవేశ ద్వారానికి ఎదురుగా పెద్ద పెద్ద వృక్షాలు ఉండటం శుభ సూచకం కాదు. అలాగే ప్రవేశ ద్వారానికి ఎదురుగా జంతువుల్ని కట్టి ఉంచకూడదు. మన ఇంటి ముఖ్య ద్వారం తలుపు మీద ఎక్కువ కార్వింగ్స్ ఉండకూడదు. ప్లెయిన్ గా ఉండాలి. ఇది శాంతియుతమైన జీవితాన్ని ఆహ్వానిస్తుంది. డోర్ కి దగ్గరలో ముళ్ళ చెట్లు అంటే క్యాక్టస్ లాంటి చెట్లని, పాలు కారే చెట్లని పెంచకూడదు. ఇవి నకారాత్మక శక్తిని ఆహ్వానిస్తాయి. ప్రవేశ ద్వారం దగ్గర అద్దం పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఒకవేళ అద్దం పెట్టాలి అనుకుంటే ఎలా పెట్టాలంటే బయట నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అద్దానికి తగిలి ఇల్లంతా వ్యాపించాలి. ఇంకా ఆ ఎనర్జీ బయటికి పోదు. అలాగే అనవసరమైన ఖర్చులు జరగకుండా డబ్బు నిలవాలంటే కొంచెం కళ్ళ ఉప్పు లేదా అంటే రాక్ సాల్ట్ని ఒక గాజు గిన్నెలో పోసి అల్మిరా క్రిందన డ్రాయింగ్ రూమ్లో బెడ్రూమ్లో పెట్టండి. నెగటివ్ ఎనర్జీ పోయి ధనం స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు కూడా కలగవు. ఇవి అండి మన ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర దోషాలు పోయి సకారాత్మక శక్తి మన ఇంట్లోకి ప్రవేశించడానికి మనం ఫాలో చేయవలసినటువంటి చిన్న చిన్న టిప్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోలో మరో కొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.